ఫ్రెండ్స్ చూడండి, మీరు డైలీ మొబైల్కు ఛార్జింగ్ అనేది పెడుతూ ఉంటారు. అయితే మీకు ఒక మైండ్ బ్లోయింగ్ సీక్రెట్ ట్రిక్ గురించి ఈ వీడియోలో మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో మీరు ఒక్కసారి కనుక ఈ ట్రిక్ని చూశారనుకోండి, నిజంగా మళ్ళీ మీరు లైఫ్లో వదిలిపెట్టరు. అలాంటి అద్భుతమైన సీక్రెట్ ట్రిక్ గురించి నేను కంప్లీట్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ముందు, నా పేరు సంతోష్, మీరు చూస్తున్నారు ఫాస్ట్ టైమ్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వన్స్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసేయండి, అలాగే కింద కమెంట్ సెక్షన్లో గుడ్ వీడియో అని కమెంట్ చేసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్ చూడండి, అందుకోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో చాలామంది వాళ్ళు మొబైల్ని ఛార్జింగ్ పెట్టేటప్పుడు కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఛార్జింగ్ యానిమేషన్ ఎఫెక్ట్ రావాలని అనుకుంటారు. సో అలాంటి వాళ్ళకు ఈ అప్లికేషన్ వచ్చేసి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఈ చిన్న అప్లికేషన్ లింక్ నేను కింద వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. వన్స్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ కంటిన్యూ పైన ట్యాప్ చేయండి. కంటిన్యూ పైన ట్యాప్ చేసిన తర్వాత కొన్ని పర్మిషన్ అడుగుతుంది. సో గ్రాండ్గా ఈ విధంగా అలో చేసేయండి. అలో చేసిన తర్వాత ఇక్కడ స్టార్ట్ ఆప్షన్ ఉంటుంది, దీనిపైన ట్యాప్ చేయండి. దీనిపైన ట్యాప్ చేసిన తర్వాత కంటిన్యూ పైన ట్యాప్ చేయండి. కంటిన్యూ పైన ట్యాప్ చేసిన తర్వాత కొన్ని పర్మిషన్ అడుగుతుంది, ఆ పర్మిషన్ గ్రాండ్గా అలో చేసేయండి. అలో చేసేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మనకు 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. సో ఇక్కడ సెట్ యానిమేషన్, అలాగే ఛార్జింగ్ స్క్రీన్, అలాగే సెట్ అలారం. సో ఇక్కడ సెట్ యానిమేషన్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీరు ఛార్జింగ్ పెట్టేటప్పుడు కొంచెం డిఫరెంట్ స్టైల్లో పెట్టాలి అనుకుంటే ఇక్కడ చాలా రకాల ఎఫెక్ట్ ఉంటాయి, వాటిని మీరు ఇక్కడ నుంచి సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. సో చూడండి, ఇక్కడ ఛార్జింగ్ యానిమేషన్ డిసేబుల్లో ఉంటుంది, దీన్ని మీరు ఆన్ చేసుకోండి. దాని తర్వాత సెలెక్ట్ యానిమేషన్ ఉంటుంది, దీనిపైన ట్యాప్ చేయండి. దీనిపైన ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ యానిమేషన్స్ ఉన్నాయి. సో మీకు నచ్చిన వాటిపైన ఈ విధంగా ట్యాప్ అనేది చేయండి. ట్యాప్ చేయగానే ఆటోమేటిక్గా ఈ విధంగా మీకు ఒక యానిమేషన్ ఎఫెక్ట్ అనేది ఇక్కడ యాడ్ అయిపోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం ఇక్కడ నేను ఒక బ్యాటరీ ఐకాన్ని సెలెక్ట్ అనేది చేశాను. చేసిన తర్వాత ఇక్కడ యానిమేషన్ సైజ్ ఇంక్రీజ్ చేశాను. సో చూడండి, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూడండి, యానిమేషన్ ఒపాజిటీ మీరు పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అలాగే ఇక్కడ యానిమేషన్ రొటేషన్ ఇక్కడ మీరు పెంచుకోవచ్చు ఈ విధంగా, అలాగే తగ్గించుకోవచ్చు. సో చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా కంప్లీట్గా మీ యొక్క మొబైల్లో మీరు ఛార్జింగ్ పిన్ని కనెక్ట్ చేయగానే ఈ విధంగా మీకు ఇక్కడ యానిమేషన్ అనేది రావడం జరుగుతుంది. సో చూసే వాళ్ళకు కూడా చాలా అద్భుతంగా కనిపిస్తుంది. సో చూడండి, చాలా వండర్ఫుల్గా ఉంటుంది. ఇలాంటి ఎఫెక్ట్ మీరు ఎప్పుడు కూడా ఇంతవరకు చూసి ఉండరు. సో చూడండి, ఈ విధంగా మీరు ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ మీరు ప్లగ్ ఇన్ చేసిన వెంటనే మీకు ఇలాంటి ఎఫెక్ట్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ చాలా ఎఫెక్ట్ ఉంటాయి. సో మీకు నచ్చిన వాటిపైన ఇక్కడ నుంచి ఈ విధంగా ట్యాప్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా ఈ ఎఫెక్ట్ అనేది మీకు ఇక్కడ యాడ్ అనేది అయిపోతుంది. సో చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అన్నమాట చాలా సూపర్ అప్లికేషన్. సో చూడండి, ఒక్కసారి మీరు ట్రై చేయండి, సో మీకే తెలుస్తుంది. సో చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అన్నమాట. సో ఫ్రెండ్స్ చూడండి, ఇలాంటి అప్లికేషన్ మీకు ఎక్కడ వెతికినా దొరకదు. ఈ అప్లికేషన్ యొక్క లింక్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియోలో టాపిక్ వచ్చేసి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.